ఒక చిత్రం ఏమిటంటే, ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు, విత్తనాలు నాటుతూ ఆ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వెయ్యండి అన్నారు. అంటే రమణులు అన్నారు, నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు. అదేమిటి అలా అంటారు, ఎందుకు మొలకెత్తవు, వెయ్యండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు, ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు. ఒక్క మొక్క అందులోంచి రాలేదు. నన్ను నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు, మొలకెత్తడం ఉండదు. ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అది విత్తనమే కావచ్చు. ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే, కాబట్టి మొలకలెత్తవు అని చెప్పారు. ఎంత చిత్రమో చూసారా, ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఇటువంటి భగవానులు, ఆత్మ సర్వగతం కదండి, అంతటా ఉంటుంది ఆత్మ, దేని ఎందు లేదు. ఆయనని చిత్రం ఏమిటంటే, కోతులు విశేషంగా ప్రేమించేవి, కొన్ని వేల వేల కోతులు ఉండేవి అరుణాచలం కొండ మీద. ఇప్పుడు తగ్గిపోయాయి. ఆ అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులు ఉంటే, ఒకనొకనాడు, ఇవాళ నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఎప్పుడో నా భార్యని కూర్చోబెట్టి ఆ కోతుల కథలన్నీ మా ఆవిడికి చెప్పాను కూడా. ఉండి అనబడేటటువంటి ఒక కోతి, ఆ అది ఏదో అల్లరి చేసింది. ఆ కోతుల గుంపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మహారాజు కోతి ఏం చేసిందంటే, దాన్ని శిక్షించడానికి దాని కాలు కొరికేసింది. కొరికేస్తే ఆ బాధతో ఆ కోతి ఏం చేసిందంటే, స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టే చెడిపోయింది. ఈ కాలు కుంటిదైపోయినటువంటి కోతి కాలీడుచుకుంటూ, అదో చిన్న కోతి, అది రమణులు కూర్చున్నటువంటి విరూపాక్ష గుహలోకి వెళ్ళింది. ఆయనకి సర్వభూతముల యందు ఈశ్వరుడే కదా కనపడతాడు. ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకుని కొద్ది కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలు చల్లార్చి, తాను ఊది చల్లార్చిన పాలు దానికి పట్టేవారు. అది బయటికి వెళ్ళడం మానేసి ఇంక రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలెట్టింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపెట్టి దాంతో తీసుకుపోయాయి. ఆ కోతికి ఎంత స్వాతంత్రం ఉండేదో తెలుసా అండి, ఎవ్వరూ లోపలికి వెళ్ళేవారు కాదు. అది మాత్రం చెంగు చెంగును దూక్కుంటూ దాన్ని ఎవడడ్డు పెట్టగలడు. లోపలికి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద ఎక్కి కూర్చునేది. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, భగవాన్ ఒక మాట చెప్తుండేవారు, ఈ అరుణగిరి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధులు, వాళ్ళు జన్మరాహిత్యం కోసమని అనేవారు. అలా అన్నా సరే ఒకనకొక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని, చీ కుక్క అస్తమానం రాకు నువ్వు అని తిట్టారు. అంతే, ఆ కుక్క వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ సరోవరంలో దూకి చచ్చిపోయింది. అంత చిత్రంగా ఉండేవే రమణ మహర్షి మీద ఉన్నటువంటి బుక్స్, కామెంటరీస్ చదువుతుంటే మీరు తెల్లబోతారు. నిజంగా ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన తత్వం చూసి. ఆ కోతికి, ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్నటువంటి కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడినటువంటి కోతి కాబట్టి దాన్ని ఒండికోతి ఒండికోతి అని పిలిచేవారట. ఆ ఒండికోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువట. అది కంచంతో అన్నం పెడితే ఆ అన్నం అది ఇలా కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఇలా తినేసి మెతుకులు పోసేది కాదు. అది చక్కగా కంచం పట్టుకుని ఓ చోటకెళ్ళి కూర్చుని ఏ చెంబులోనో గ్లాసులోనో గిన్నెలోకో వెళ్ళి చేతులు పెట్టి ఆ చేతులు కడిగేసుకుని ఓసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని తిని ఆఖరన కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని పారిపోతుండేది. అది ఒక రోజున వచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంది. కూర్చుంటే ఆయన అన్నం ఉన్నటువంటి కంచం ఇచ్చారు. ఇది ఆ కంచం పట్టుకుని వెళ్ళిపోయి రోజూ తిన్నట్టు తినడం మానేసి ఓ ముద్ద తినడం, ఇలా అంటూ ఉండడం, అన్నం కింద పడిపోతుండడం. ఈయన అన్నారు చూసి, ఏమే నీకు ఇంత శుచి శుభ్రత ఉండేది, ఇవాళ అన్నం అలా జల్లుతున్నావు అన్నారు. అది ఆ కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకొచ్చి తొడక్కి కూర్చుని ఆయన కుడికట్టి మీద కొట్టింది. కొట్ట గోళ్ళు ఇలా చీరుకున్నాయి. ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను పోవతలకు అన్నారు. అప్పటి నుంచి అది దగ్గరికి వస్తే తొడక్కద్దు, నా తొడక్కద్దు అనేవారు. ఆ కోతి ఏం చేసిందో తెలుసా అండి, ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద తలపెట్టి, ఆయన పాదాల మీద తలపెట్టి, రెండు చేతులతో లెంపలేసుకుని ఇంకెప్పుడు అలా అన్నం తొడక్కించుకోమని ఏడిచేది. ఆయన బాధపడలేక ఆఖరికి తొడక్కించుకునేవారు. ఓ రోజున దానికి పాలు పడదామని, పాలు చల్లారుద్దామని ఊతున్నారు. ఆయనే తాగేస్తున్నారు అనుకుని అది ఏం చేసిందంటే భుజం మీద మళ్ళీ కొట్టింది. కానీ ఎవరిని, అంతటి మహాత్ముణ్ణి అయినా కూడా ఆయన
పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేవారు. దానికేంటండి ఆయన చుట్టూ ఉడతలు తిరుగుతుండేవి, తొండలు తిరుగుతుండేవి. విచిత్రం ఏమిటంటే ఇటువంటి రమణ మహర్షి దగ్గర కుక్క ఆయన ఏ మాట చెప్తే ఆ మాట పాటిస్తూ జీవితాన్ని గడుపుతుండేది. జాక్ కనబడేటటువంటి కుక్క, ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బడిపోయింది. జబ్బడిపోతున్నటువంటి కుక్క యొక్క స్వేదరంధ్రములలోంచి దుర్వాసనలు వస్తాయట మృత్యువు దగ్గరికి వస్తే. ఆ కుక్కకు అలా రాలేదు. ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అలాగే నిగ్రహించుకుంది. రమణ మహర్షి చెప్పారు, అది ఎంత సిద్ధ పురుషుడో మీరు చూడండి, అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తల పెట్టుకుని అప్పుడు దేహత్యాగం చేసింది ఆ కుక్క. ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనపడేటట్టుగా తెల్ల పంచ చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అటువంటి మంత్రములతో దానికి సమాధి కట్టి జాక్ ది డాగ్ అని ఒక సమాధి ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి భోజనశాలకి పక్కకి వెడితే మీకు రమణాశ్రమంలో కనబడుతుంది. అలాగే వల్లి ది డీర్, అక్కడ ఒక హరిణము, ఒక లేడీ ఉండేది, దాని పేరు వల్లి. ఆ వల్లి రమణ మహర్షి అంటే దానికి ఎంత ఇష్టం. అది ఎప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాయని ఒళ్ళో తలపెట్టుకు పడుకునేది. అది ఒక రోజున ఆశ్రమం బయటికి వెళ్ళి తిరుగుతోంది. కొంతమంది మాంసాహారులు దాన్ని చంపేద్దామని దాని కాళ్ళ మీదకి రాళ్ళు విసిరాడు. ఒక పెద్ద రాయి దాని కాలుకు తగిలి ఆ కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి అయ్యో అది ఆశ్రమంలో ఉన్నటువంటి జింక, విడిచిపెట్టమన్నారు. అది వచ్చి అలాగే జబ్బడిపోయి అలాగే రమణుల యొక్క ఒడిలో తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టింది. అది ఒక సిద్ధ పురుషుడు అని వల్లి ది డీర్ అన్న పేరుతో దానికి ఒక సమాధి కట్టారు. మీరు ఇప్పటికీ ఈ రమణాశ్రమంలో భోజనాలు చేసేటటువంటి దాని పక్కన ఇవన్నీ మీకు కనపడతాయి. అలాగే లక్ష్మి, అసలు నాకు దాని గురించి చదువుతుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటిరా వీటి అదృష్టం, మనకి ఎంత పుణ్యం చేసుకున్నాయిరా ఇవి అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆవుని ఆశ్రమానికి తీసుకొచ్చిన కొత్తల్లో ప్లేగ్ వ్యాధి వచ్చి చిరుతపులులు తిరుగుతుండేవి. తిరువన్నామలైలో చిరుతపులులు తిరుగుతున్నాయని భయపడి అసలే అది చూడుతూ ఉన్న ఆవుని దాన్ని ఊరు పంపించేశారు. దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆవుని దూడని. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నారట. కడుతుంటే అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి గట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి. అందరూ ఏమిటి ఆవింత అల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు. రమణులు అన్నారు, ఎందుకు దాన్ని అలా లాగేస్తారో, అది నాకేదో చెప్పుకోవాలనుకుంటోంది, చెప్పుకోనివ్వండి అన్నారు. అంటే దగ్గరికి తీసుకొచ్చారు. అది మోరలెత్తి ఇలా 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 అంది. దానికి ఇల్లు కట్టారట కదా, గృహప్రవేశం చేసుకుంటోందిట, అది గోశాలలోకి ఎడుతోందిట, నన్ను ముందు అడుగు పెట్టమంటోంది, నన్ను రమ్మంటోంది అన్నారు. అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి. ఎంత చిత్రమో తెలుసా అండి, ఎంతమంది జనం ఉండనివ్వండి. ఆ ఆవు మాత్రం రోజు భగవాన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవారట. చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు. దానికి ఒక్కసారి ముక్కుకి తాడేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి వచ్చేసి ఆయన కూర్చున్న చోటుకి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు, ఎందుకు దాన్ని అలా పట్టుకుంటున్నారు, ఇవాళ సాయంకాలం కదా వస్తుంది నమస్కారానికి, ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా లక్ష్మి, నీకేమైంది అని అడిగారు. అడిగితే అది దాని ముక్కు చూపించి ఇలా ఇలా ముక్కు చూపించింది. దాని ముక్కుకి తాడేశారట, అదిగో నెత్తురు వస్తోంది, పిచ్చి తల్లికి బాధ కలిగింది, నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారు ఆయన. చిత్రం ఏమిటో తెలుసా అండి, కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు వచ్చేవి. వచ్చి బయట కూర్చుని కిచకిచకిచకిచకిచకిచలాడేవి. రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు. ఇటువైపునున్న రాజకోతి కొన్ని చెప్పేది, ఇటువైపునున్న రాజకోతి కొంత కిచకిచలాడేది. రెండు విని వీళ్ళు రెండు వర్గాలకి దెబ్బలాట వచ్చింది. తప్ప అలా దెబ్బలాడుకోకూడదు, మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికి రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు కావాలంటే గ్రంథాలని పరిశీలన చేయండి, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగేవారు. కోతుల భాష ఉన్నది ఒక్కటే కదా బ్రహ్మం, కాబట్టి అది అన్ని జీవుల యొక్క మాటలు అర్థం చేసుకోగలదు అనేవారు ఆయన.
ఎంతటి మహాత్ముడండి నిజంగా రమణుల లాంటి వ్యక్తి ఎక్కడుంటారండి అంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం గంట కొడితే ఇది రమణాశ్రమము అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు అది కూడా ఎప్పుడొచ్చారు విరూపాక్ష గుహ నుంచి కిందకి అళగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు ఆ మాతృభూతేశ్వరాలయము అని అమ్మవారి అమ్మగారి పేరు మీద గుడి కట్టారు గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు రోజు కొండెక్కి కిందకు వచ్చేవారు మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు నా ఆశ్రమం ఏమిటి నేనెవరు నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను అంతటా తినేది పరబ్రహ్మమే ఈ పెద్దరికాలు నాకొద్దు మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు ఏదైనా అందరూ ఏది తిన్నారో తనకు తినాలంతే నా అన్న మాట ఆయన వాడేవారు కాదు ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం 500 కట్టించమంటారా 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు 500 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు మీరెవరో మీరు తెలుసుకోండి అది జన్మకి సార్థకత అనేవారు ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు కాదు ఆయన దగ్గరికి తీసుకొచ్చి డబ్బుల కట్ట పెట్టాడు ఒకసారి ఒక ఆయన ఓ యాపిల్ పండు ఇక్కడ పెట్టారు పెడితే ఆయన యాపిల్ పండు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఎందుకు మీరు తీసుకోండి అన్నారు అవి డబ్బులు భగవాన్ మీకు ఎందుకైనా పనికొస్తాయి ఉంచుకోండి అన్నారు ఎందుకు నేను తినడానికి కాగితాలు పనికిరావు కదా ఇదైతే పోను ఎప్పుడైనా తింటాను మాకెందుకు తీసేసుకోండి అని మంచి పెన్ను ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు మంచి పెన్ను ఇచ్చాను భగవాన్ ఏం చేశారని మీరు రేపు అడుగుతారు మాకెందుకు మీరు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు ఎప్పుడూ ఒక మట్టి పిడత ఓ కర్ర అంతే నా అన్న వస్తువు ఆయనకి లేదు ఆయన ఎన్నడూ ఎవరిని నాకు ఇది ఇవ్వండి అడగలేదు జీవితంలో ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు సూర్య నాగమ్మ గారు లేఖలకు ముందు మాట రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు అందరికీ కనీసం దుప్పటి అన్నా ఉంటుంది రమణులకు ఏమిటో తెలుసా అండి ఓ తువ్వాలు కంఠానికి చుట్టుకు పడుకునేవారు కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందని వారు అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు రమణ మహర్షికి కంఠానికి కూడా చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ గారు ముందు మాట రాశారు కాబట్టి అంతటి బ్రహ్మజ్ఞాని నాకు ఇది లేదన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు నేను సమస్తము నిండిపోయి ఉంటే నాకు లోటు ఏమిటి నాకు కొరత ఏమిటి అనేవారు ఆయన అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాలంటే ఆయన అందరితో మాట్లాడేవారు కాదు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు ఎప్పుడూ మౌనమే ఆయన జీవితం నీలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకో ఇదే ఆయన జీవితము యొక్క సందేశం ఏదైనా నేనంటుంటావు అసలు ఆ నేనన్నది ఎక్కడ పుడుతోంది అది నువ్వు నిజమైన నేను మిగిలిన నేను నిజమైన నేను కాదు అబద్ధ నేను అది తెలుసుకో అందుకొచ్చింది జన్మ అనేవారు ఇంత పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణులకి ఎంతటి మహాత్ముడైనా శరీరాన్ని విడిచిపెట్టాలి కదా ఒక స్థితిలో వారికి చేతి యొక్క మోచేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి పుట్టింది అంటే రాచపుండు క్యాన్సర్ ఆ పుండులో ఉంచి నెత్తురు కారిపోతుండేది దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైచ్యపెండలో దాన్ని సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఆ పుండుని కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం ఇలా కారిపోతుండేది కారిపోతుంటే అందరూ చూసి భయపడుతుంటే ఆయన అనేవారు ఏమయ్యో ఎందుకలా బెంగ పెట్టుకుంటారు చూశారా ఇది సూర్యచింతామణి సూర్యకిరణాలు పడితే ఎర్రటి బంగారం పెడుతోంది ఎర్ర బంగారం ఎలా కారుతోందో చూడండి శరీరంలోంచి అనేవారు తప్ప అయ్యా మీకు వ్యాధి వచ్చిందిట పుండు పుట్టిందిట కదా అన్నాడు ఒక ఆయన నాకు పుండు పుట్టిందా నాకు పుండు పుట్టదు పుండుకి పుండు పుట్టింది ఈ పుండున్నదే బాధించడానికి ఈ పుండుకు పుండు పుట్టింది ఈ శరీరానికి పుండు పుట్టింది కానీ నాకు పుండు పుట్టడం ఏమిటి అనేవారు 3 మార్లో 4 మార్లో ఆపరేట్ చేస్తేనండి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను బ్రహ్మజ్ఞాని అంటే ఒకానొక సమయంలో ఆయన ఎప్పుడు కుంపటి ఒక్కటే పెట్టుకునేవారు అది కూడా శిష్యులు కుంపటి పెట్టేవారు నాకు ఇందాక గోపాలకృష్ణ గారు ఉపన్యాసం చెప్తూ మాకు ఎప్పుడు పుణ్యం ఇస్తారో గురువు గారు అంటే
రమణుల గురికి సంబంధించిన ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. రమణ మహర్షికి పెద్ద వయసులో కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అందుకని ఆయన ఒకసారి కాళ్ళు చాపు కూర్చుంటే ఓ జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టేస్తున్నాడు. పట్టేస్తుంటే ఎందుకు పడుతున్నారు ఆ కాళ్ళని అన్నారు. ఆయన ఎప్పుడు నా కాళ్ళు అనేవారు, ఆ కాళ్ళు ఈ శరీరం అనేవారు. ఆ కాళ్ళని ఎందుకు పడుతున్నారు అని అడిగారు. అడిగితే భగవన్ మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. అని ఏదో కాసేపు పట్టి ఆయన కూర్చున్నారు. ఒక్కసారి ఆగండి అని ఆయన కూడా ఇలా పట్టుకుంటున్నారు. పట్టుకుంటుంటే అదేమిటండి మీ కాళ్ళు మీరే పట్టుకుంటారు, మేము పడతాం కదా అన్నారు. ఈ కాళ్ళు పడితే పుణ్యం అన్నారు కదా, అదేదో నేను పుచ్చుకుందామని అన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం అటువంటి సేవ కూడా ఆయన పుచ్చుకునేవారు కాదు. అటువంటి రమణ మహర్షి గురించి చెప్తూ శుభ్రంగా భార్యకి భర్తకి కూడా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఈశ్వరుడు రెండు ఉద్యోగాలు ఇచ్చి నన్ను చతుర్భుజుణ్ణి చేసి నాలుగు చేతుల సంపాదింప చేస్తుంటే ఉన్న ఇద్దరి పిల్లలకి మంచి చదువు ఈశ్వరుడు ఇస్తే 500 రూపాయల పూజకు కట్టడానికి నాకు తెగులా, ఎందుకో కట్టలేను. ఏదో వంక పెట్టి ఎగదోస్తే ఈశ్వరుడు లేడు చూడడానికి, 500 కట్టగలిగిన సమర్థత ఉన్నప్పుడు కట్టడం నా బాధ్యత. కనుక కట్టాను తప్ప దానివల్ల నేను మహాత్ముణ్ణ, పిచ్చి అయిన గోపాలకృష్ణ గారు నాలో ఏది కనపడినా నేను గొప్పవాడిని అనుకుంటుంటారు. ఆయన హృదయం అటువంటిది కనుక తప్ప 500 కడితే నేను మహాత్ముణ్ణి ఎందుకు అవుతానండి. వారు మహాత్ములు, అటువంటి రమణుల వంటి వారు. కనుక చూడండి, ఆయనకి సర్కోమా పుడితే దీనికి పుండు కొయ్యాలనుకుంటున్నారా దీని పుండుని? దీని పుండు కోసుకోవాలనుకుంటే దీనికి ఎనస్థీషియా అక్కర్లేదు, మీరు ఆ పుండుని కోసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదని వారు ఆయన ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేట్ చేసుకోమన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా తిరువన్నామలై విడిచిపెట్ల, ఆపరేషన్ థియేటర్ కంప్లీట్గా చెన్నై నుంచి తిరువన్నామలై తీసుకొచ్చి తిరువన్నామలైలో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఆయనకు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఆయనకి బాగా వేడి తగిలితే మంచిదని హీటర్స్ తీసుకొచ్చి చుట్టూ పెట్టారు, ఒక గదిలో పెట్టి అందరూ ఆయన డిస్టర్బ్ చేయకండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని తలుపులు వేసేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆయన లోపల కూర్చున్నారు. తెల్లవారిన తర్వాత కాసేపు దర్శనం చేసుకొస్తామని చెప్పి ముఖ్యమైన వాళ్ళు లోపలికి వెళ్ళారు. అందులో బాగా భక్తి ఉన్న ఒక తల్లి సూర్య నాగమ్మ గారిని ఆవిడ చూశారు. చూసేటప్పటికి ఒళ్ళంతా దద్దురు లెక్కిపోయింది, ఎర్రటి తట్లు తీరిపోయి పండు విడిపోయినట్టు విడిపోతోంది శరీరం. అసలు ఆ బాధ వేరొకడు తట్టుకోలేడు. ఆయన్ని అడిగింది ఆవిడ, ఎందుకు అలాగా మీకు ఏమిటి ఒళ్ళంతా అన్ని దద్దురు లెక్కిపోయింది ఏంటి అని అడిగారు. అడిగితే రాత్రి వీళ్ళు ఇవేవో తీసుకొచ్చి 4 హీటర్లుట పెట్టారు నా కోసం, అంత ఖర్చు పెట్టి దాంట్లోంచి సెగలు వచ్చేసాయి, ఆ వేడిని ఇది భరించలేక ఇది ఇలా బొబ్బలెక్కిపోయింది అన్నారు. అంటే వాళ్ళు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, మేము చెప్పింది ఏమిటి, హీటర్లు పెట్టినప్పుడు తెరలడ్డు పెట్టి పెట్టమని చెప్పాం, తెరలు లేకుండా హీటర్లు అంత దగ్గరగా పెడతారా, ఎంత పొరపాటు పనిచేశారని అడిగితే ఆయన అన్నారు, పాపం వాళ్ళు నాకొక్క కుంపటే పెట్టచ్చు, ఏదో నా కోసం ఇంత కష్టపడి 4 హీటర్లు పెట్టేంత ఖర్చు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి రాత్రి వేళ లేపి నాకు వేడిగా ఉందని మళ్ళీ ఏమిటి, ఏదో ఇది అలా వేడిని పొందుతోంది పోనివ్వండి, ఏదో అది అలా వేడిని పొంది ఇదేదో బాధ పెడుతోంది ఏమిటో దాని బాధ అలా సాక్షిగా చూస్తూ ఉన్నాను, ఏదో బాధపడిందేమో అలా వికారాన్ని పొందింది అన్నారు. ఎవరు అనగలరు, ఎవరు ఉండగలరు ఇలా. ఇందుకే నేను అన్నాను, ఏ బ్రహ్మజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్, కెనాట్ బి ఇమిటేటెడ్. ఈ స్థితిలో 4 మార్లు 8 మార్లు ఆపరేట్ చేశారు ఆయనకి. అది మెల్లమెల్లగా పెద్దదైపోయి అలా నిరంతర రక్త ప్రవాహం అయిపోయేది. సూదులేసి కట్టారు, జలగలు కనిపించారు విచిత్రం, చెడు రక్తం తాగేస్తాయి. ఆఖరణ ముగ్గేసారి జలగలు లాగేస్తే ఒక జలగ మాంసపు ముక్కతో వచ్చేసింది, కింద పడేస్తే ఆ జలగలు కదలకుండా అలా ఉంటే ఆయన అన్నారు, ఓహో ఈ జలగలకు కూడా బ్రాహ్మీ స్థితి వచ్చిందనేవాడు. అది విచిత్రం. 104 జ్వరం వచ్చి సోఫా నుంచి లేవలేక తడబడిపోతుంటే శరీరం, భగవాన్ మీరు పోతారేమోనని మాకు భయంగా ఉందంటే, నేను పోడవా, నేను పోవడానికి చోటెక్కడుంది, నేను అంతటా నిండి ఉన్నాను అనేవారు. అంటే ఆత్మగా ఇది పడిపోతుందేమో, ఇది పడిపోవడం సహజం, నేనెక్కడికెడతాను, నేను ఇప్పుడు ఉంటాను, అంతటా ఉంటాను. కాబట్టి ఇప్పుడు కూడా రమణులు ఇక్కడ కూడా ఉండి వింటూనే ఉన్నారు మనందరం చెప్పుకుంటున్నది కదండి. ఈ స్థితిలో మహానుభావుని లేచి పట్టుకోబోయారు కొంతమంది. అప్పుడు కూడా చూడండి ఆయన ఉపదేశం ఎంత చిత్రంగా ఉంటుందో, మీరు నన్ను పట్టుకోబోయే ప్రయత్నంలో నన్ను పడేస్తారు,
ఇది నటరాజస్వామి తాండవం చేస్తోంది. 104 జ్వరంతో ఒళ్ళు తూలిపోతుంటే అబ్బో దీనికి నటరాజ తాండవం అబ్బినదే అన్నారు ఆయన. తప్ప 104 జ్వరంతో ఇది వేగిపోతోంది అనలేదు ఆయన. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన మీకు చెప్పనండి. కన్నీళ్లతో రాసుకున్నారు సూర్యనాగమ్మ గారు. సూర్యనాగమ్మ గారి జీవితం ఒక విచిత్రమైన జీవితం నాకైతే అనిపిస్తుంది. సూర్యనాగమ్మ గారు లేకపోతే రమణ మహర్షి అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మనకు తెలిసి ఉండేవి కావు. ఆవిడ ఆశ్రమంలో ఏ రోజు జరిగిన విషయం ఆ రోజు అన్నగారికి ఉత్తరం రాసి పోస్ట్ చేస్తే అదే సూర్యనాగమ్మ గారి లేఖలోని కొన్ని వాల్యూమ్స్తో పబ్లిష్ అయ్యాయి. దానివల్లే మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. భగవాన్ ఎప్పుడేం మాట్లాడారు. చిత్రం ఏమిటంటే సూర్యనాగమ్మ గారు 9వ ఏట తండ్రి చచ్చిపోయారు, 10వ ఏట తల్లి చచ్చిపోయారు, 11వ ఏట పెళ్లి చేశారు, 12వ ఏట భర్త చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ రోజుల్లో ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటుకి ఆవిడికి ఒక చాప వేసి మంచం మీద పడుకోకూడదని సూర్యకిరణములు తగలనటువంటి ఒక గదిలో పెట్టారు, ఒక చీకటి గదిలో. ఆవిడ చాప మీద పడుకుని ఉండేవారు. ఆ రోజుల్లో ఎవరైనా పరామర్శకు వస్తే మామూలుగా మాట్లాడకూడదు, ఏడవాలి. కాబట్టి ఎన్ని నెలలైనా వస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఈవిడ పని ఏమిటంటే ఏడవడమే. ఉప్పు కారం లేకుండా 12, 13వ ఏటనే వితంతు అయింది కాబట్టి ఆ జన్మ బ్రహ్మచర్యాన్ని పాటించాలి కాబట్టి ఆవిడికి సరి అయినటువంటి ఆహారం పెట్టేవారు కాదు. పెట్టకపోతే ఏడ్చి 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 కళ్ళు అట్టలు కట్టి ఆ చాప మీద పడుకుని 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 ఆఖరికిట ఆవిడ బల్లెంత అయిపోయారట. ఆవిడ ఒక రోజున అనుకున్నారట, ఏడవడానికి తప్ప ఈ జీవితం ఇంకా ఎందుకు, ఇక ఈ జీవితానికి బ్రహ్మచర్యము తప్ప వేరొకటి లేదు, ఈ జీవితానికి బిడ్డలు లేరు, ఈ జీవితానికి ఉద్ధరించేవాళ్ళు లేరు, ఇది ఏం చేస్తుంది, ఒక గదిలో ఇలా ఉండి 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 ఒక రోజున పడిపోతుంది, ఆ రోజున తీసేస్తారు దీన్ని అనుకున్న ఆవిడ. అనుకున్నారట, ఎందరో సిద్ధ పురుషులు పుట్టారంటారే, ఎందరో మహాత్ములు పుట్టారంటారే, నా జీవితంలో పోనీ భర్త లేకపోవడం బిడ్డలు లేకపోవడమే నాకు వరప్రసాదమై ఒక మహాత్ముడైన గురువుని సేవించి నేను తరించిపోవడానికి వీలుగా నన్ను అనుగ్రహించగలిగిన గురువే లేడా ఈ దేశంలో అనుకుని పడుకున్నారట. ఆ రోజు ఆ గదిలో, ఇది ఒక దరిద్రం, 10 నిమిషాలు పిలిస్తే చొకప్ అయిపోతుంది. ఆవిడ ఆ రోజు రాత్రి పడుకుంటే రాత్రి ఒక పద్మాసనం వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వెలిగిపోతూ ఆయన ఆవిడ గదిలో మౌనముద్రలో నవ్వుతూ సాక్షాత్కరించారు. నేను నిన్ను ఉద్ధరిస్తాను, కంగారు పడవద్దు అని చెప్పినట్టుగా అయింది. ఆవిడ సంతోషపడి తప్పకుండా నేను ఉద్ధరింపబడతాను అని ఆనందించి, బహుశా ఇవాళ రమణులు ఒకటి అనుకుని ఉంటారు, దేహాత్మ భావన లేని నా గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా, నీ కంఠాన్ని నీ శ్వాసనాళాల్ని ఇబ్బంది పెట్టినా నువ్వు చెప్తావా గంటన్నారా, అలా చెప్పగలిగితేనే నువ్వు నా గురించి చెప్పడానికి అర్హుడవు, లేకపోతే నీకు అర్హత లేదు, నువ్వు అలా 8:30 వరకు చెప్పు చూస్తాను, చెబితే నేను సంతోషిస్తాను, నీకు ఈపాటి భావమైన అబ్బిందని అనుకుని ఉంటారు. అందుకే ఎప్పుడూ లేనిది రాగానే అగరత్తులు ఏమిటి, దానికి అంత కంఠం వరకు మండిపోతూ అప్పుడే పడి చెంబట్టేడు ఏంటి. కాబట్టి ఆ సూర్యనాగమ్మ గారికి కనపడినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో వాళ్ళ అన్నగారికి ట్రాన్స్ఫర్ అయితే పాపం ఆవిడ విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళితే ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి ముగ్గేసేవారు. ముగ్గేస్తే ఆ సాటి స్త్రీలు అనేవారట, బాలవితంతువు భర్త పోయాడు ఇంకా తల జుత్తి ఏమిటని అడిగేవారు. ఆఖరికి ఆవిడ లోకం బాధపడలేక, అన్నయ్య నీ చేతులతో నువ్వు ఎలాగో నాకు శిరోముండనం చేయించలేనంటున్నావు, ఫోన్లే నన్ను వెంకటరమణుడి దగ్గరికి తీసుకెళ్ళు, వెంకటాచలంలో తలనీలాలు ఇచ్చేస్తాను, నీకు అభ్యంతరం ఉండదు కదా, శిరోముండనం చేయించుకొస్తాను అన్నారట. అంటే వాళ్ళ అన్నగారు చాలా బెంగ పెట్టుకుని పాపం ఆవిడ్ని తీసుకెళ్లారు. కొనుక్కుని చాలా బాధగా ఉంటాయండి చదివినప్పుడు. ఆవిడ్ని తీసుకెడితే వెంకటాచలం, తీరా విచిత్రం ఏంటంటే వీళ్ళు కొండెక్కుదాం అనుకునే వాళ్ళకి బంధువుల్లో ఎవరికో ప్రసవమైంది కాబట్టి జాతాశౌచం వచ్చింది, కొండెక్కడానికి వీల్లేదని వెనక్కి వచ్చేసారు. ఇది వెంకటరమణుడి ఆజ్ఞ, నా జుత్తు తీసుకునే అవకాశం లేదేమో అనుకున్నారు ఆవిడ. తరువాతి కాలంలో ఒకసారి ఆవిడ తిరువన్నామలై వెళ్ళారు. అసలు లోకం తెలియని ఆడపిల్ల వెళ్ళి ఏదో నానా కష్టాలు పడి మొత్తం మీద తిరువన్నామలైలో రమణాశ్రమానికి వెళ్ళారు. ఇప్పుడు అసలు పరపురుషుణ్ణి పలకరించడం, ఎదురుగుండా నిలబడడం ఆవిడికి తెలియదు. 5-6 రోజులు రోజు భగవాన్ కూర్చునేటటువంటి సోఫా దగ్గర కూర్చుని ఉండేవారు. ఆయన ఈవిడితో మాట్లాడేవారు కాదు, ఈవిడ ఆయనతో మాట్లాడేవారు. అసలు ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎప్పుడో ఒక్కసారి మాట్లాడేవారు అంతే.
ఒక రోజున పక్కనున్న ఒకరు చెప్పారు, ఈవిడ సూరి నాగమ్మ గారండి విజయవాడ నుంచి వచ్చారు. మీరు సూరి నాగమ్మ గారా, విజయవాడ నుంచి వచ్చారా, తెలుగువారా అని తెలుగులో అడిగారు. ఆ మాత్రానికి ఆవిడ పొంగిపోయారు. పొంగిపోయి ఒక వారం రోజులు ఉన్న తర్వాత అసలు నిజమైన సద్గురువు అంటే ఈయనే అని తెలుసుకుని వదిన గారికి పురుడు పోయడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా ఆ రమణాశ్రమంలోనే ఉంటూ ఆవిడ ఎంత చేశారో మహాతల్లి. ప్రతిరోజు ఎప్పుడైనా రమణులు మాట్లాడితే రాసేవారు. రమణాశ్రమంలో నియమం ఏమిటో తెలుసా అండి? సూర్యోదయమై బాగా పొద్దెక్కితే తప్ప, అప్పటికి రమణులు ఎంత వయస్సు అండి, వృద్ధులైపోయి గోచి పెట్టుకుని కమండలము కర్ర పట్టుకుని తిరుగుతుండేవారు. అయినా సరే తాను పవిత్రంగా ఉండడం కాదు, లోకమునకు కూడా అలా ఉంచాలి. అందుకే సూర్యాస్తమయం అయితే ఆరైతే ఆశ్రమంలో ఆడది ఉండరాదు, ఆరైతే బయటికి వెళ్ళిపోవలసింది ఆడవాళ్ళు. మళ్ళీ బారెడు పొద్దెక్కితే కానీ లోపలికి రావడానికి వీలు లేదు ఆడవాళ్ళు, అంత కఠినంగా ఉండేది నియమం. ఆవిడ మహాతల్లి అట్నుంచి వచ్చిన తర్వాత రమణ మహర్షి దర్శనానికి వెళ్ళి భయపడుతూ భయపడుతూ ఒక పరిచారికుడి ద్వారా వెళ్ళి లోపల నించున్నారు. నిలబడితే ఏమి అని అడిగారు రమణ మహర్షి. అడిగితే ఆవిడ తన కష్టం తన జీవితం చెప్పుకోలేక మీరే నన్ను తరింప చెయ్యాలి అన్నారు. సాధారణంగా వెంటనే ఆయన ఏమంటారంటే ఎవరు ఎవరిని తరింప చేస్తారు, మిమ్మల్ని మీరు తరింప చేసుకోవాలంటారు. కానీ ఆవిడ విషయంలో మాత్రం అన్నారు తప్పకుండా అన్నారు. అంతే ఆవిడ పొంగిపోయి బయటికి వస్తే నీ అదృష్టం ఈ మాట ఇలా ఎవరితో రమణ మహర్షి అనలేదన్నారు. ఆవిడతో పౌరాణిక విషయాలు మాట్లాడేవారు, ఆవిడతో లేఖలు రాయించారు, ఆశ్రమం తరపున పబ్లిష్ చేశారు. ఆవిడికి ధ్యానం కుదుట పడింది. ఆవిడ పొందిన కష్టమంతా మర్చిపోయి ఆవిడ ఈశ్వరాభిముఖురాలైపోయింది. అయిపోయి ఆఖరణ చిట్ట చివర రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంత పరివేదన చెందిందో తెలుసా అండి? ఇంకా రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి, ఒక పంచాంగం, ఓ చేతికర్ర భగవాన్కి బహూకరించేవారు తప్ప ఆయన జొన్న పేలాలు ఇస్తే పుచ్చుకునేవారు కాదు రమణ మహర్షి ఎవరి దగ్గరే. అటువంటి తల్లి పట్టుకెళ్ళి ఇచ్చారు. అప్పటికే బాగా ఒడిలిపోయారు. ఆ భగవన్ తగ్గదంటారా అని అడిగారు. ఏమో అన్నారు. ఆవిడ చాలా బెంగ పెట్టుకున్నారు. మరునాడు ఆయన ఒక కొత్త లంగోటా కట్టుకుని ఒక ఆయన చాలా కాలం ఆ గోచి కూడా పెట్టుకోలేదు. అసలు మీరు బ్రహ్మజ్ఞాని కానీ లోకం అంటూ ఒకటి ఉంది కదా, ఒక గోచి పెట్టుకోండి అంటే అప్పటి నుంచి ఓ గోచి పెట్టుకునేవారు ఆయన లోకం కోసం. ఆ గోచి పెట్టుకుని ఎవ్వరికీ చెప్పలేదు. ఎంత చిత్రమో తెలుసా అండి, అసలు సర్కోమా చేతి మీద వస్తేట ప్రపంచంలో ఉన్న బాధకంతటికీ ఇది రాశీభూత అంట, అంత నెత్రుకారేది. దానికి తోడు రమణ మహర్షి యొక్క వెన్నుపూసలలో ఉన్నటువంటి ఒక నరం చిట్లిపోయింది. ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు, ఆయన ఎవరికీ చెప్పలేదు. మరునాడు ఆయన నడవలేకపోతున్నారని అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆయన లేచి ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకుని అడుగు వెయ్యబోయి కూలిపోయారు. కూలిపోతే ఈ కురుపు వెళ్ళి ఆ గోడకేసి కొట్టుకుంది. కొట్టుకోవడంలో నెత్తురు చిమ్మి ఆయన వేసుకున్న గోచి పైనున్న తువ్వాలు కూడా నెత్తుటితో తడిసిపోయి తడిసిపోతే పరిచారికులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి ఇవ్వబోయారు. ఆయన అన్నారు, భగవన్ మిమ్మల్ని లేపుతాం పైకన్నారు. ఇంత నెత్తురు ఇంత పోటుతో వెన్నుపాన్లో నరం నెప్పిడుతుంటే ఆయన అన్నారు, ఇది ఇవాళ కూలబడింది, దీనికి శక్తి తగ్గిందో ఏమో, దీన్ని ఇదే లేపుకుంటుంది, పర్వాలేదు మీరు కూర్చో అని మెల్లగా ఆసరాతో లేచి స్నానాల గదిలోకి వెళ్ళి బయటికి వచ్చి కూర్చుని చిత్రం ఏమిటంటే ఇంకా ఆయన విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నటువంటి సమయంలో ప్రాణాన్ని ఒక తల్లి ఒక దిబ్బ మీద నిలబడి చూస్తూ నా వంక ఒక్కసారి భగవానులు అనుగ్రహంతో చూడరా అని ఏడ్చింది. ఆయన కనురెప్ప విప్పి చూశారు. ఆవిడే సూర్యనాగమ్మ. కనురెప్ప విప్పి చూసి ఆవిడ ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఒక గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి, ఎందుకంటే గురువు తాను శరీరం కాదని గురువుకు తెలుసు, గురువు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు, కానీ గురువు శరీరంలో లేకపోతే శిష్యులకి బోధ అందదు, కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. ఆ గురువు శరీరం ఇంకా ఉండడానికి వీలు లేనంత రీతిలో బాధపడిపోతుంటే అయినా అలా ఉండాలని కోరకూడదు,
తేలికగా వెళ్ళిపోవాలనే కోరాలి. కాబట్టి నువ్వు అలా కోరు, శిష్యులందరూ ఆయన ఆశ్రితులందరూ అలా కోరండి అని చెప్పారు. ఇంకా అలా ఉండాలని అడక్కండి అని. ఎంత చిత్రమో చూడండి, ఆయనే ఆరు ఆ రూపంలో కూడా మళ్ళీ బోధ. అందరూ నమస్కారం చేస్తుండగా చిత్రం ఏమిటంటే, నన్ను తీసి కూర్చోపెట్టండి, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. నన్ను అన్నారు ఆయన, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. లేపి కూర్చోపెట్టారు సోఫా మీద. ఊపిరి అందట్లేదేమో అనని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తున్నారు. వద్దు అని సౌజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూసి ఆనంద బాష్పములు కన్నుల వెంట జలజల రాలిపోయేట. కృష్ణభిక్షు వ్యాఖ్యానం చేశారు దానికి. ఆయనే చెప్పుకున్నారు ఒకసారి, ఒక చిన్న గుడారమునందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకము కావాలనుకుంటోంది, ఒక్క దేహమునందు ఇమడలేనంటోంది అని చెప్పుకున్నారు. కనుక అందరూ చూస్తుండగా చెన్నై వరకు కనపడింది. ఒక జ్యోతి లేచి ఆకాశంలో తిరిగి ఆఖరణ వెళ్ళి అరుణాచల పర్వత శిఖరములలో లీనమైపోయింది. మీకు అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? భగవాన్ రమణ మహర్షుల యొక్క జ్యోతిని చూసినటువంటి వ్యక్తి ఈ సభలోనే ఉన్నారు. వారెవరో తెలుసా అండి? నాగేశ్వరరావు గారు ఇక్కడే కూర్చుని ఉన్నారు. వారు దర్శనం చేశారు కదమ్మా ఆ సమయంలో. అక్కడికి దగ్గరలో వారు ఎందుకో వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్నారు. ఆ జ్యోతి వెళ్ళిపోతోందని వాళ్ళ అత్తగారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ అన్నారట, ఎవరో ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడయ్యా, జ్యోతి వెళ్ళిపోతోందన్నారు. ఆ జ్యోతి దర్శనం చేసిన మహానుభావుడే ఇవాళ రమణుడు ప్రాణంగా బతుకుతున్న వ్యక్తి. గొప్ప సాధకులు. నేను ఒక్కసారి నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి నిలబడితే మేమందరం పొంగిపోయి సభంతా వారికి నమస్కరిస్తాం. ఒక్కసారి నాగేశ్వరరావు గారిని ఇలా తీసుకురండి. అయ్యా వచ్చారా? రండి, మెల్లిగా రండి, మెల్లిగా రండి, తొందరపడకండి. ఆ ఆశ్రమంతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఎందరో పెద్దలు, ఎందరో విదేశీయులు అయ్యాయి. చాలా సంతోషం అండి. రమణులంటే ఆయన ప్రాణం. కేవలం ఆ రమణోపాసనే ఆయన్ని తిప్పుతోంది. శరీరమునందు ఉన్న ఓపిక కాదు. అంతటి మహాభక్తుడు. మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఇవాళ అంత స్థాయికి తీర్చిదిద్దిన మహాపురుషుడు. వారు ఆ రమణ భగవానుల యొక్క జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు దర్శనం చేసినటువంటి అదృష్టవంతుడు. అటువంటి వ్యక్తి బహుశ ఇవాళ సభలో ఉండడం. నేనైతే అనుకుంటున్నాను రమణులు ఆ రూపంలో ఇవాళ మనకి దర్శనమిచ్చారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అటువంటి మహాభినిష్క్రమణం. కానీ ఆయన యొక్క బోధలు మాత్రం, ఆయన చేసిన సూచనలు నేను ఒక్కరోజు ప్రసంగంలో మీకు చెప్పలేకపోయాను. కానీ మీకు ఒక్క ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టాక సూర్య నాగమ్మ గారు లాంటి అంతేవాసులు భక్తులు ఇంకా ఆశ్రమంలో ఉండలేకపోయారు. ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కాశీ పట్టణానికి వెళ్ళారు. ఆవిడ వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన గారికి జ్వరం వచ్చింది. అన్నగారు అన్నారు, నువ్వు తొందరగా ఒక్కసారి గంగా స్నానం చేసి దర్శనం చేసుకుని వచ్చేసేయి, మనం వెళ్ళిపోదామన్నారు. అంటే ఆవిడ కాశీ విశ్వేశ్వరుడు దేవాలయంలోకి వెళుతున్నారు. అక్కడ ఎదురుగుండా ద్వారపాలకుడు మూడు తలుపులు మూసేసి ఒక్క తలుపే తెరిచింది. ఒక గార్డ్ కూర్చుని ఉన్నారు, ఒక రక్షకభటుడు. ఆయన హిందీలో అడిగాడు ఈవిడ్ని చూడగానే, ఆప్ కౌన్ హై అని అడిగితే ఈవిడ వచ్చిరాని హిందీలో, నన్ను నా సూర్యనాగమ్మ అంటారు, నేను దక్షిణాదిన తిరువన్నామలయలో రమణ మహర్షి సేవ చేసుకున్నదానను అని చెప్పారు. అంటే ఆయన అన్నాడు, అమ్మా రమణ మహర్షిని సేవించిన వారికి కాశీలో శివలింగాన్ని కౌగులించుకున్న వాళ్ళకి తేడా లేదు, మీరు ఇంకా కాశీ రావాల్సిన అవసరమేముందమ్మా అన్నాడు. అర్చన కోసమని బోలెడంత వెండి సామాను అవి అక్కడ పెట్టున్నాయి. పెట్టి ఉంటే ఆ రక్షక భటుడు అన్నాడు, అమ్మా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి పని మీద మళ్ళీ వస్తాను, మీరు ఇక్కడ కొంచెం సేపు ఒక్క 5 నిమిషాలు నిలబడగలరా అని అడిగాడు. తప్పకుండా ఉంటానని ఆవిడ అక్కడ నిలబడ్డారు. వెళ్ళిపోయినటువంటి ఆ రక్షక భటుడు ఒక గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి, అమ్మా ఎంత వెండి సామానుందో తెలుసా అండి, ఒక ఆడదాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడ వెళ్ళేటప్పటికి అన్నగారు కంగారు పడుతున్నారు, గంగా ప్రవేశం చేసేసిందేమో ఈవిడని.
అమ్మాయి ఇంతసేపు ఏమైందమ్మా ఎక్కడికెళ్ళావని అడిగారు. అన్నయ్య అనుకోకుండా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు తన సమక్షంలో నన్ను ఒక గంటన్నర నిలబెట్టుకున్నాడన్నయ్య అన్నారు. అమ్మా నీకు అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఇచ్చినటువంటి సూచన నీ చెవిన అందలేదా? ఏ రమణులను నువ్వు సేవించావో తత్ఫలితమే కాశీ విశ్వేశ్వరాలయములో విశ్వేశ్వరలింగమును విశ్వేశ్వర సామాగ్రిని గంటన్నరసేపు కాపు కాసే అదృష్టాన్ని ఈశ్వరుడు నీకిచ్చి ఈ జన్మలో నీ పాపాన్నంతటిని క్షయం చేసి తనలో నిన్ను కలుపుకోవడానికి విశ్వేశ్వరుడు అంగీకరించాడనడానికి ఇది సూచన. రమణుల సేవ ఎంత గొప్పదో చూశావా, నామం ఎంత గొప్పదో చూశావా అని అడిగారు. ఆయనని నమ్మిన వాళ్ళకి, ఆయనకి నమస్కరించిన వాళ్ళకి ఆయన పెట్టిన భిక్ష అటువంటిది. కనుక అటువంటి భగవాన్ రమణుల యొక్క మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువన్నామలై వెళ్ళాలి, అందరం గిరిప్రదక్షిణం చెయ్యాలి, అందరం మన పిల్లలకు అటువంటి మహాపురుషుడు గురించి చెప్పాలి. వారు సూరినాగమ్మ గారి లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకోండి, సులభ శైలిలో ఉంటుంది. చక్కగా వారు ఎప్పుడెప్పుడేం మాట్లాడారో చదువుతూ ఉంటే మీకు, మీరు ఆ రమణాశ్రమంలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు. మీరు చక్కగా పుస్తకాలు చదవండి, రమణుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. అందరం ఇవాళ కూడా ఒక్క మూడు మార్లు వారు గిరిప్రదక్షిణం చేయండి, గిరిప్రదక్షిణం చెయ్యండి అని తలచు చెప్పేవారు. కనుక ఒక్క మూడు మార్లు ఆ అరుణాచల నామాన్ని చెప్పి మనం బయలుదేరదాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. రేపు చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని కొన్నింటిని ప్రస్తావన చేస్తాను. అసలు భస్మ ఎందుకు ధరించాలో, భస్మ గొప్పతనం ఏమిటో, విభూతి ఎందుకు పెట్టుకుంటారో, ఏ మంత్రంతో విభూతి పెట్టుకోవాలో, పొడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలో, తడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలో, స్నానం చెయ్యలేని స్థితి వచ్చినప్పుడు విభూతితో స్నానం ఎలా చెయ్యొచ్చో, ఈ విషయాలన్నింటినీ రేపు శివమహాపురాణ అంతర్గతంగా రేపు భస్మ యొక్క వైభవాన్ని గురించి రేపటి రోజున ఈశ్వరుడు అనుగ్రహించి నా చేత ప్రసంగింపచేయుగాక. మంగళాశాసన పరైహిమదా.